మళ్ళీ డబ్బు ఎక్కడదరా? ఎక్కడదంటే ఏం చెప్పమంటారన్నయ్య? చెంపులు, తప్పాళాలు, మా ఆవిడ చెవుల దిద్దులు, కాళ్ళ పట్టీలు, వేళ మెట్టలు, చివరికి మంగళసూత్రం కూడా అమ్మేసి మీ డబ్బులు తీసుకొచ్చి మీకు ఇస్తున్నానండి అయ్యా. నన్ను ఇందులో ఇరికించకండి బాబు. సరే, డబ్బు మోహన్ కొట్టి నువ్వు ఆ నిర్ణయం తీసుకుంటే నేను ఏం చేయగలను చెప్పు. అయినా ఎన్నాళ్ళు ఈ ఇంటిని నీ సొంత ఇంటిలా చూసుకున్నావు కదరా. మళ్ళీ ఇరికించడానికి ఏదో ప్లాన్ చేస్తున్నాడు. ఎక్కడన్నా అంత బూజు కనపడితే ఊరుకునేవాడివా? అది కదా కదా రాయ్, అక్కడ కాస్త బూజు ఉన్నట్టుంది, పోతూ పోతూ అది కాస్త తులిపేసి పో. ఏమండి ఇప్పుడు బూజు తులిపోనే కదా మీరు నాకు చెప్పింది. అవునరా, అదిగో ఆ బూజు తులిపే కర్ర అక్కడ ఉంది తీసుకో. అయ్యా అది మామూలు బూజు కర్రే కదండి, ఏ వెండిదో బంగారుదో కాదు కదా. చెరగా యాదవానుమానాలు నువ్వును, మనం నువ్వే కదా 4 రూపాయలు పెట్టి తీసుకొచ్చావు. అవునండి అయ్యా, నేనే కదా కొని తెచ్చాను, ఇప్పుడు పర్వాలేదండి అయ్యా, వస్తానండి అయ్యా. నేను చస్తే వదలను. హలో, ఎవరు? సేట్ చమన్లాల్ గారా? నమస్తే జీ. అచ్చా హే, ఆప్ కైసా హే? ఆ ఏంటి 50 తులాలా? అర్రే నా దగ్గర ఇప్పుడు అంత లేదే, 5-6 తులాలు అయితే వెంటనే అడ్జస్ట్ చేయగలను. అసలు మా వాడిని ఇప్పుడు ఆఫర్ మీద అట్టి పెట్టా. అలాగే వెంటనే పంపించేస్తాను. మీరేం కాక వెంటనే పంపించేస్తా. నమస్తే, రామ్ 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 రామ్. అయ్యగారు వెళ్ళొస్తానండి. వెళ్ళదులే గాని నువ్వు దులిపిన బూజు ఇక్కడ తీసుకొచ్చి పడేసిపో. పూజ చేసుకుంటారండి, ఆ మురికాలలో పడేసి. బూజు మురుక్కాలలో పడేసావా? అదేంటండి అంత ఆశ్చర్యపోయారు? బూజు మురుక్కాలలో పారైపోతే పొట్లం కట్టి బీరువాలో పెట్టి తాళం వేసుకుంటావు బూజు? నా కొంప ముంచావు కదంట్రా, 10,000 రూపాయలు లచాకో బరబర చేశావు కదంట్రా. 10,000? అవునా? ఇంతకు నేను ఫోన్ లో మాట్లాడుతుంటే విల్లా? లైట్ గా విన్నానండి. బూజు తులం 1,000 రూపాయలు అంట. బూజు తులం 1,000 రూపాయల? బూజుతో ఏం చేస్తారు బాబు? బూజు ఎయిడ్స్ వ్యాధికి మందుగా వాడుతున్నారు. తులం 1,000 రూపాయలు. ఎయిడ్స్ వ్యాధికి మందు బూజా? ఇప్పుడు నువ్వు పారేసినటువంటి బూజు 10 తులాలు ఉంటుందిరా, అంటే 10,000 రూపాయలు రా, అంటే 8 సంవత్సరాలు 6 మాసాలు అన్నమాట. నీకీ జింకి పెంకి చూసి చిట్టమ్మో, నీకీ సైకిల్ చెంకి చూసి బుల్లెమ్మో, మనసు లాగేస్తే ఇలాగేస్తే ఇలాగేస్తా. ఇంత పెద్ద హైదరాబాద్ సిటీలా ఇంత పెద్ద మున్గానికి పడగొట్టిన మున్గాడెవడు బే? అచ్చా నాకి పడగొట్టింది దీనికి అక్క, అత్తి పండుకి తొక్క. ఎవడు బే నన్ను అత్తి పండు తొక్క తొక్కట బద్మాష్? అదే మూతి మీద మీసాముంటే, మీసంకి కింద గడ్డాముంటే వెనక నుంచి కాదు బే, మున్కి తిరిగి కొట్రా. అచ్చా నీకు ఇంత చిన్న బచ్చావు, నాకి తొక్కతో కొట్టింది చాక, మీకెళ్ళి నవ్వుతాయి బెప్పగా. యువరాజు నన్నే కొడతావా? మా తల్లి మారంటూ చెప్పి నీకు 100 కొరణదెబ్బలు కొట్టిస్తారు. నీకు రాజా ఉన్నాయి, నీకు తల్లి మారానే ఉన్నాయి, ఏమి కూస్తావు బెప్ప? ముందు చెప్పా, మా తండ్రి మారంటూ చెప్పి నీకు ఉరిసి చేయిస్తా. అదే నాకు ఉరి శిక్ష వేస్తే, నీకు మద్దతు శిక్ష వేస్తే, మద్దతు శిక్ష, మద్దతు శిక్ష. కంబడు రాలేదు. పై ఫోటోలోని మా తొడల్పూర్ మహారాజా వారి వంశారత్నం టింగర్ కన్నా యువరాజా వారు కొద్ది రోజులుగా కనపడుటలేదు. మతి స్థిమితం లేక చిన్న పిల్లవాన్లాగా ప్రవర్తిస్తాయి. వీనికి పట్టించిన వారికి 10 లక్షల రూపాయలు బహుమతి. 10 లక్షల రూపాయలు బహుమతి? ఎలా పొద్దుగాల లేవుగానే నాకి నాది ముఖం కాకుండా ఎవరిదో ముఖం చూచుంటాయి, అందుకే పిల్గాడు నాకీ కండ్లా పడ్డాయి. అరే బేవకూఫ్, డీటెయిల్స్ ఇచ్చినాయి కానీ అడ్రస్ ఇవ్వలేదేమి. అరే వానికన్నా మనం అవులాగాని లెక్క ఉన్నాం, పసి పిల్లాన్ని అడిగితే అడ్రస్ చెప్తాయిలే. వెంటనే ఈ సంగతి లింగంజీకి చెప్పి. లింగంజీకి చెప్తే వాడు
9 లక్షల నొక్కి నాకి 1 లక్ష ఇస్తాయి. అందుకని మనం ఒక పని ఏం చేస్తామంటే లింగంజీకి చెప్పకుండా మొత్తం మనమే నొక్కి టింగర్కి అన్న నీకు ఐస్ క్రీమ్ ఇప్పిస్తే నాతోనే వస్తాయి. మరి ఎత్తుకో దాదా 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 నీకిలే బొమ్మాకి ఎత్తుకుంటాయి. వారణి అవ్వా నువ్వు ఎక్కడేం చేస్తున్నావు రా, నీ గురించి ఊరంతా ఎతకలేక చస్తుంటాను. కరెక్ట్ సారీ మా టైంలే, మేము చాలా అర్జెంట్ పని మీద పోతా ఉన్నాయి. ఏంటో అంత అర్జెంట్ పని? అవును, ఈడెవడు? మా బాబాయ్కి కొడుకు, రేపే వచ్చింది నిన్న పోతున్నాయి. ఇలా సిటీ చూడడానికి బజార్కే పోతున్నాయి. చిచ్చి, నేను ఇప్పుడు బాబాయ్ కొడుకుని కాదు, తొలల్పూర్ మహారాజు గారి యువరాజుని. ఈ సన్నే చెప్పండి చెప్తున్నాడు. అరే పిచ్చోడ నోర్మై. ఏయ్ నే పిచ్చోడు కాదు, నాకు బుర్ర పని చేయడం లేదు. నిజం చెప్పరా, ఇది కథ ఏంటి? తూ ఏం లే ఏం లే. లాల్చిన పేపర్ ఏంటి? ఇది ఒక పేపర్. ఒక పేపర్ అంటే రెండు పేపర్ల హాఫ్. నువ్వు ఎక్కువ మాట్లాడితే రెండు దవడలు పగులుతాయి. రెండు దవడలు అంటే ఒక్క దవడకి డబల్ పేపర్. అచ్చా, వీడు నీకి బాబాయ్ కొడుకు, రేపు వస్తాయి నిన్న పోతాయి. నీకు బాస్ ఉన్నాయి, నాకు అసిస్టెంట్ ఉన్నాయి, చూడదోనా? అత్తరా దారికి పద, ఈ నెలకు అప్పు చెప్పేసి ఆ 10 లక్షలు కొట్టదా పద. ఎట్లా అప్ప చెప్తాయి? పేపర్లో అడ్రస్ ఇచ్చినాయిలే. ఈ నెరిగితే చెప్పడం రా. ఎన్నోసార్లు అడిగినాయి, చెప్తాయిలే. ఒరే, ముందు నీ పబ్లిక్ నుంచి ఇంటికి తీసుకెళ్దాం పద. అక్కడికి వెళ్ళి బతిమలో బామలో అడ్రస్ పట్టేద్దాం అని తీసుకురా. ఏంటి ఇంత చిన్నగా ఉంది? బాత్రూమా? బాత్రూమ్లే, సార్కి ఇల్లు ఉన్నాయి. ఇల్లా? ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఇంటి అడుగు పెట్టారంటే సిగ్గు వదిలిపెట్టి. ఏదో చిన్న పిల్లలు తప్పు తెలుసుకుని తిరిగొచ్చారులేండి. అవునా, కన్నవాళ్ళ విలువేంటో ఇప్పటికి తెలుసుకున్నాం. అవును డాడీ, ఆ పిట్టలోడి ఇంట్లో రెట్టలు తప్ప తినడానికి రొట్టెలు కూడా లేవు. ఆహా, ఎప్పటికైనా కాస్త బుద్ధిగా ఉండండి. అరే ఈ అబ్బాయి డాడీ బుద్ధిగా ఉన్నాడు. తొడల్పూర్ మహారాజా గారని వాళ్ళ అబ్బాయిలే ఐస్ క్రీమ్ కలిగి ఇంటి పారిపోయి వచ్చేసాడు. అబ్బా ఎర్రగా బుర్రగా ఎంత బాగున్నాడో నా బుచ్చి, నా బచ్చి, నా ఫ్రిడ్జి. అబ్బా ఏంటంటే బుగ్గలు తెరిపేస్తున్నావు? అంటే మా అమ్మాయి కొంచెం అల్లరి పిల్లలేనన్న, అది అంతే. అసలే మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? మా నాన్నగారా? నిద్ర లేవగానే ఏం చేస్తారు? నిద్ర లేవగానే కళ్ళు తెరుస్తారు. అయ్యా నిద్ర లేచిన తర్వాత అంతా కళ్ళు తెరుస్తారా? కానీ కళ్ళు తెరిచిన తర్వాత ఏం చేస్తారు? ఆవులిస్తారు. ఆవులు ఇవ్వటం గేదెల్ని కరగడం కాదయ్యా. మరి నా రసాకో బరబరా, మీ నాన్నగారు అస్సలు ఏం చేస్తుంటారు? మీ ఇంట్లో ఏరోప్లేన్ ఉందా? అవునుగా, అదిగో ఇప్పుడు బ్యాటరీ అయిపోయినాయి, లేకుంటే జబర్దస్త్ ఎగురుతాయి. చిచ్చి ఆ ఏరోప్లేన్ కాదు, నిజమైన ఏరోప్లేన్. మా ఇంట్లో 3 ఉన్నాయి. అచ్చా 3 విమానాలు ఏం చేస్తాయి? ఒక దాంట్లో నేను స్కూల్కి వెళ్తానా? బాగుంది. ఇంకో దాంట్లో మా కుక్క షికారు కలుతుంది. కుక్కలకి విమానంలో షికారు పోతాయి లింగంజీ, మనకి వాళ్ళ ఇంట్లో కుక్కలు అయితే ఎంత బాగుంటాయి. సరేగాని 3వ విమానం ఏం చేస్తారు? మా మమ్మీ షాపింగ్ కెళ్ళి గోల్డ్ రంగులు లిప్టిక్లు తెచ్చుకుంటది. నేను ఉన్నాను ఎందుకు? బియ్యం బొగ్గులు కూడా రిక్షాలో తెచ్చుకోవాల్సిందే. విమానంలో బొగ్గులు వేస్తే విమానం మాసిపోతుందిలే. సన్నాయి నొక్కు నొక్కక లోపలికి పని చూసుకుంటావా? చూడమ్మా, వేడి గనక ఇక్కడ ఉంటే మా ఇద్దరికి మెంటల్ ఎక్కిపోయేట్టుగా ఉంది. అంచేత వాడిని రూమ్ లోకి తీసుకెళ్లి బాగా ఆడించి వాడి ఇంటి అడ్రస్ ఎక్కడో పట్టుకో, ఆ తర్వాత నేను చూసుకుంటాను. అలాగే డాడీ. చిట్టుకన్నా మరి నా గదిలోకి వెళ్ళి ఆడుకుందావా? లే ఎత్తుకెళ్ళా. నువ్వు ఎత్తుకుంటే నాకు కిటికెదిర పడతాయి. బుజ్జుకన్నా ఆంటీ దగ్గర సిగ్గేంటి? పద నా స్వీట్, నా హార్ట్, నా లివర్, నా లవర్. అయ్య బాబాయ్, ఆంటీ మన డ్రామాలో లేని ఈ కొత్త సీన్ ఏంటి? ఐ లవ్ యు సీన్. ఐ లవ్ యు సీన్ అంటే? అవును, ఐ లవ్ యు. జోక్ లేకండి? జోకులేంటి? లేకపోతే ఏంటండి, మీరెక్కడ నేనెక్కడ? ఎక్కడ ఏంటి ఎక్కడ? నువ్వు కుర్చీ మీద, నేను కుర్చీ చేతి మీద. చూడు వెంకట్రావుడు, నేను నిన్ను ప్రేమిస్తున్నది మా డాడీ నీకు అన్యాయం చేశాడని కానీ లేక నీ మీద జాలిపడి కానీ కాదు. మరి నీ మాటల్లో గొప్పతనం చూసి, నీ చేతల్లో చురుకుదనం చూసి, మనసులో మంచితనం, కుటుంబ బాధ్యతల్లో పెద్దతనం, మళ్ళీ నీ సొంత చెల్లెలు కాదని తెలిసిన తర్వాత కూడా
ఆమె పట్ల నీ అన్నతనం ఇవన్నీ ఇవన్నీ చూసిన తర్వాత నువ్వంటే నాకు చెప్పలేనంత ప్రేమ ఏర్పడింది. నీ చెల్లెలు నా ప్రేమను ఒప్పుకున్నట్టే నా చెల్లెలు ప్రేమను కూడా నువ్వు ఒప్పుకో వెంకటరాముడు. మా నాన్నకు బుద్ధి చెప్పడానికి మేమిద్దరం నువ్వేం చేయమన్నా చేస్తాం. అమ్మాయి గారు ఇప్పుడు నేను నిన్నదాన్ని బట్టి ఫస్ట్ హాఫ్ అర్థమైపోయింది, సెకండ్ హాఫ్ ఏంటో చెప్పండి. చెప్పవు, చెవులు ఊత్తావు. ఇన్నాళ్ళకి నా యజమాని మీద కక్ష తీసుకునే టైం వచ్చింది, ఏం చేయాలి చెప్పండి. ఇహ చూపిస్తాను ఆ తడాక. చెప్పను, ఊత్తా. ఈ చెవులు నిండిపోయింది ఇటు. మీకోసం యాపిల్ కాకినాడ నుంచి తెప్పించినాయి. కాదు, కాశ్మీర్ నుంచి తెప్పించా. అలాగా మరిప్పుడు నీకు మమ్మీ ఉంది కదా. కదా. మరి మమ్మీకి డాడీ ఉన్నాడు కదా. ఏ, మీ మమ్మీకి మీ డాడీ లేడా? ఎలాగబడి నవ్వుకో, కొరబోయి చస్తావు. డాడీ లేకే మా డాడీ అడిగో ఆ గోడ మీద ఉన్నాడు. అయ్యా, అచ్చు మీ డాడీలా ఉన్నాడు. ఆట నవ్వకరా, బాబు తడుచుకుంటాడు. చెప్పు నాన్న, మరి ఇప్పుడు చెప్పు మీ ఇల్లు ఎక్కడుంది? నేను చెప్పను, నన్ను తినిపిల్లని చేసి నాకు తీపి ఆపిల్ తినిపిస్తారా? ఈ గూట్లో గారు నా పీక మీద కత్తి పెట్టి చెప్పు తల బెదిరిస్తున్నాడు. మీకు బుద్ధి ఉందా అసలు? చిన్న పిల్లల్ని పట్టుకుని అలా నా బెదిరిస్తారు చూడమ్మా. వాళ్ళు బూచాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళదే. అలాగే నీకు నేను నానుగా, మన ఇద్దరం కలిసి ఆడుకుందాం. నీకేం కావాలన్నా నేను ఇస్తానుగా. నాకు ముద్దులు వద్దేంటి, కొద్ది నుంచి పెట్టుకుంటూనే ఉన్నావు. మరి ఇంకేం కావాలమ్మా? నాకు నాకు మామిడి తండ్రి కావాలి. అయ్యో నా బుజ్జి బాబు, బెల్లు కొట్టి తలుపు తీయించి మరీ అడుక్కుంటావురా ముష్టి విధవా. ఏమో గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నోర్మూయ్, దున్నపోతలో ఉన్న వాడు కూడా సిగ్గులేదు. మీ ఆయన ఏం చేస్తాడు? సెంట్ అంతన్ స్కూల్ చైర్మన్. అలాగా, మరి మీ ఆయన అడుక్కోట్లేదా డొనేషన్? లో ఏ 10 రూపాయలా? 10 రూపాయలా? మరి మీ స్కూల్లో 10,000 రూపాయలు డొనేషన్ ఎలా కట్టగలిగాను అనుకున్నావు? డూ యు నో మై సన్ ఇస్ స్టడింగ్ ఇన్ యువర్ స్కూల్. తొందరగా ఏమమ్మా, అవతల మీటింగ్ ఉంది, వెళ్ళాలి. చిల్లర్లేదు. నో ప్రాబ్లం, 300 కట్టి మంత్లీ కార్డు తీసుకోండి. రోజు పొద్దునే వచ్చి అమ్మా అని ఒకసారి అరిచి కార్డులో టిక్ కట్టుకుని వెళ్తాను. మీకు రోజు చిల్లర ప్రాబ్లం ఉండదు. అలాగే. అగా, మీకు వంట చేయడం బాగొస్తా? ఆచితోనే మటన్ కర్రీ వండి పెట్టండి. కొంచెం కూర అంటే వెయ్యమ్మా అని అడుక్కోవలసింది పోయి ఫలానా కూర వండి పెట్టమంటావా? అందులోనూ మటన్ కూర? ఊరికే వండమన్నానా? ఇదిగో 2 కేజీల మటన్ వండి సగం నువ్వు ఉంచుకో, సగం నాకు పంపించు. తెలుసుగా. అలాగే. బాగా వండి వేడి వేడిగా హాట్ క్యారియర్ లో పెట్టించు. లంచ్ టైంకి నా డ్రైవర్ ను పంపిస్తాను. వస్తా. ఏంట్రా చప్పుడు? మరండి, ఆ పైన ఏమైనా బూజు దొరుకుతుందని దొరుకుతున్నానండి. అంతలో కదా పుస్తకం కింద పడిందండి. ఆ చప్పుడేనండి మీరు ఎన్నది? ఈ డైరీ నాది కాదే. చచ్చిన మా బావుది. అయ్యగారు ఒకసారి దోశలు పట్టండి. ఎందుకురా? పట్టండి చెబుతాను. ఈ బూజు 50 తులాలు ఉంటుందండి. రే, ఇంట్లో దుమ్మంతా నా దోశలో దొరుకుతాడురా. దుమ్మంటారంటండి బూజు అండి. ఏడ్స్ వ్యాధికి మందు కదా, తులం 1,000 రూపాయలు. జాగ్రత్తగా దాచుకోండి. సంతోషించాలండి. రే, దొరికిపోయావురా, ఇహ చూసుకోనా తడాక. నీ సలింపు చచ్చినట్టుగా ఉంది కానీ ఇది చచ్చిన మా బావగారు డైరీ. ఇందులో ఏం రాసి చచ్చాడో చదువు. అరే ఎబ్రాసి, చదివా? ఇతరుల డైరీ చదవడం తప్పురా. తొట్టి డైరీలో ఏముందో చదవరు అంటే నన్ను తిడతాడురా. ఇది నాకి డైలా కాదు లింగంజీ, డైరీలో రాసి ఉన్నాయి. ఏం రాసి ఉన్నాయి? కోహినూరు వజ్రం కంటే ఖరీదైన ఓ వజ్రం మాకు వంశపారంపర్యంగా వస్తోంది.
ఎప్పుడు చెప్పి చాలదేంటి ఈ లసాకా బ్రహ్మర్ గాడు? ఆ వజ్రం బయటుంటే మా బామ్మర్ది లాంటి దొంగవదలు కాజేస్తారని. ఈరోజు నేను దాన్ని దయ్యాల శ్మశానంలో గండపేరుండు సమాధి పక్కన బండరాయి కింద రెండడుగుల లోతు గోతిలో దాచిపెట్టాను. ఈ రోజు నుంచి మనం కోటీశ్వర్లు ఉన్నాయి. ఎంత తవ్వినా నిధి కనిపిస్తాలే. రే బాసువు నువ్వా నేనురా? నువ్వు గోతులు తవ్వుతుంటే నేను మట్టేస్తా? మరి బాస్కి గోతులు తవ్వేది అసిస్టెంటే కదా. కానీ ఏం గాంధీ నిధి ఉన్నాయి, లంకే బిందే ఉన్నాయి. గట్టిగా అరవకాయ ఎవడ వింటాడు? ఎవడు అర్ధరాత్రి శ్మశానం దొరపడ్డావా? తాటి కాపురులు వస్తున్నారు ఇప్పుడు ఎట్రా? లింగంజీ నాకి వదిలేసి సింగల్ గా వెళ్ళిపోయినాయి. ఎవడ్రా నువ్వు? మేము పెద్ద మనిషి కోసం స్థితి పెడితే నువ్వు ఎవడో పెడతా పెట్టావు. శ్మశానంకి సైట్ సీయింగ్ కి వచ్చినాయి, సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి చచ్చినాయి. కట్టెల బెడ్ ఖాళీగా ఉందని పడుకోబెట్టాయి. అయితే మాత్రం శవం తాళాలంటే 1000 రూపాయలు ఖర్చు అవుద్ది. మరి కర్రలో కిరసరాయలు తేరగా వస్తాయటండి. నీకు డబ్బు కావాలి అంతేగా. ఈ బంగారం తీసుకోండి, ఇంకా పోండి. మేం ప్రైవేట్ గా ఒంటరిగా ప్రశాంతంగా కాలుస్తాయి. అయ్యి బాబాయ్, మీరు కాల్సిన ఏంటండి? బంగారం చేతిలో పడ్డాక శవాన్ని ఊరికి వెళ్తావేటండి? శవాన్ని బంగారంలా కాల్చే బూడిది నీ చేతులు ఎడతాం. అరే నువ్వు వెళ్ళి కిరసనాలు నువ్వు కొరుబట్టారా? నువ్వు డబ్బు కూడా నన్ను చెట్టు మీద పడుకోబెట్టావా? చెప్తా. శవం చేయి పట్టుకుందేట్రా? పాశం చిన్నప్పటి నుంచి పెంచిన ప్రేమ పాశం ఉన్నాయి. ఆ కొరువి ఇది ఏం జరగడం ఏంటండి? ఏదో ఏదో పని చేస్తుంటారు, కిరసనాలు పోసి తగలబెట్టుంటారు అంతే. అచ్చా మాకీ జరిగింది, మీకి ఎట్లా తెలిసినాయి? అంటే నిజంగా నిప్పెట్టేశారా? ఎవరన్నా వాళ్ళు ఎక్కడున్నారు? వల్లకాట్లే ఉన్నాయి. ఇది ఎక్కడ సుఖపరపరా? గ్రాంట్పా గ్రాంట్పా, దెబ్బలు తగిలితే ఏడుస్తారు ఎందుకు? అచ్చా చితి మీద పడుకోబెట్టి కింద నిప్పు పెడితే ఏడుపు రాకపోతే నవ్వు వస్తాయి బే. అసలు మీరు శ్మశానానికి ఎందుకు వెళ్ళారు? మాంసాన్ని ఎక్స్పోర్ట్ చేయడానికి వెళ్ళి ఉంటారు. బూజుతోనే ఎయిడ్స్ మందు వ్యాపారం చేసిన గనులు కదా మరి ఇల్లు. గ్రాండ్ పా గాయాలతో బాధపడుతుంటే మధ్యలో నువ్వేంటి? వెళ్ళి పని చూసుకో. బూజులు పలకదండి. అసలు ఏం జరిగిందండి? విసిగించి చంపుతున్నారు, ఎదో ప్రశ్న లేకుండా పడిమిరా. గ్రాండ్పా గ్రాండ్పా, నీ కాళ్ళు నిప్పిగా ఉందా? నే పట్నే వద్దురా, నన్ను ఎట్ట బతకనేమంటరా? నన్ను తీసుకెచ్చుకుంటారా రే? సరే నీకు బోర్ కొట్టకుండా టీ పెడతావే. నమస్కారం, ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. అచ్చా అర్ధరాత్రి 12 గంటలకి వార్తలు చెప్తాయి? క్షమించాలి, ఈ రోజు బీబీసీ వార్తల్లోని ముఖ్యాంశాలు. అచ్చా బీబీసీలా తెలుగు వార్తలు? రెండోసారి క్షమించాలి, బీబీసీలో ఈ రోజు నుంచే తెలుగు వార్తలు ప్రసారం అవుతున్న చెప్పడానికి చాలా చింతిస్తున్నాం. తడల్పూర్ మహారాజా వారి ఏకైక కుమారుడు తింగర్ కన్నా యువరాజా వారు వారం రోజుల నుంచి కనపడటం లేదు. తప్పిపోయిన 7 ఏళ్ల యువరాజా వారు శారీరకంగా రెట్టింపు ఎదిగి 14 ఏళ్ల వాళ్ళ కనిపిస్తారు. మానసికంగా ఎదగపోవటం వల్ల 3.5 ఏళ్ల వాళ్ళ కనిపిస్తారు. నాలుగోసారి క్షమించాలి, ప్రవర్తిస్తారు. ఇతని ఆచూకీ తెలిపిన వారికి 10 లక్షల రూపాయల బహుమతి ఇవ్వబడుతుందని గతంలో తెలిపారు. అయితే ఆ బహుమతి మొత్తాన్ని 10 లక్షల నుంచి 25 లక్షల వరకు పెంచుతున్నట్లు మహారాజా వారు తెలియజేస్తారు. ఇంకా కొన్నాళ్ళగితే 50 లక్షలు అవుతాయేమో అని ఆశపడ్డ వారికి ఓ హెచ్చరిక, బహుమతి మొత్తం పెంచడం జరగదు. ఇకపై మీ మీ ప్రయత్నాల్లో మీరుండండి, త్వరపడండి. ఆలోచించిన ఆశాభంగం నేడే చూడండి. ఐదోసారి క్షమించాలి, నేడే అప్పగించండి. ఇప్పుడు కొన్ని వ్యాపార ప్రకటనలు. నిరోధ వాడండి, ఎయిడ్స్ వ్యాధికి మందు లేదు. బూజుతో ఎయిడ్స్ వ్యాధి మందు అన్నది పచ్చి అబద్ధం. ఆ మాట చెప్పిన వాణ్ణి చెప్పుచ్చు కొట్టండి. నన్ను చూసి చెప్తాడంట్రా? అన్నీ చెప్తాయి గాని తొడల్పూర్ మహారాజు అడ్రస్ చెప్పడేంది లింగంజీ? అదే చెప్పబోతున్నాం, జాగ్రత్తగా వినండి.
చెప్పేస్తున్నాడు చెప్పేస్తున్నాడు. మహారాజా వారి చిరునామా టీవీలో అట చుక్కలు వస్తున్నాయంట్రా. ఆరోసారి క్షమించాలి, విద్యుత్ శక్తి అంతరాయం వల్ల మిగతా వార్తలు క్యాండిల్తో చదవడం జరుగుతుంది. విద్యుత్ శక్తి అంతరాయం అంటాడు, కరెంట్ ఉందిగా. ఏడోసారి క్షమించాలి, కరెంటు పోయింది మీ ఇంట్లో కాదు మా స్టూడియోలో. స్టూడియోలో అగ్గి పెట్టలేని కారణంగా మిగతా వార్తలు చదవలేకపోతున్నాం. ఓవర్ టు ఢిల్లీ. శుభరాత్రి, శుభలగ్నం, శుభమస్తు. ఈయనెవడరా, ఎదవ లసాకోపరపరం అంతా చెప్పి అడ్రస్ చెప్పడం మనిషాడు. ఆ టీవీలో బొమ్మ రావడం లేదేంటి? స్టూడియోలో అగ్గి పెట్ట లేదంట. అవునా? దగ్గర చెప్తాను, మరి నీకే క్వింటాల్ ఐస్ క్రీమ్లు ఇస్తా, జలుబు చేసి చేస్తాయి. లారీడి చాక్లెట్ ఇస్తా, పళ్ళు పుచ్చి చేస్తాయి. పీకుతా నరుముసుకుచా. నాన్న అడ్రస్ చెప్పరా. అడ్రస్యా చెప్పేనా? మరేమో, ఈ అంకులు కాయలు నాకు నచ్చలేదు. మరి నచ్చకపోతే ఏం చేద్దాం? ఏం చక్కగా పుట్టుకని చేద్దామా? పాగల్ గాని అడ్రస్ కోసం నాకు కాలు ఎదగొడతాయి పారేవా. ఏంట్రా కాలు కోడానికి బాధపడుతున్నావు? నీ మూలంగా నేను శ్మశానంలో బతికొండగానే కాలిపోలా. చూసావా, ఇప్పుడు అడి కాలు లసాకో బరబర్రా. అడ్రస్ చెప్పు నన్ను. ఏంట్రా మళ్ళీ జర్రే రాన్ చేసా? ఆరు కాళ్ళని ఎరగొడతా అనుకున్నా, ఎరగొట్టిగా నీ పెంచి కా.